ఏళ్ళు గడుస్తున్న గోదావరి జిల్లా తీర ప్రాంత వాసుల కష్టాలు మాత్రం తీరట్లేదు. అక్కడ ప్రజల ఇబ్బందులకు ఇదే ఉదాహరణ. తుఫాన్ ప్రభావాలకు నర్సాపురం వంతెన శిథిల వ్యవస్థకు చేరుకుంది. ఈ వంతెన కూలి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో మత్స్యకారుల రవాణా సౌకర్యాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంకుస్థాపనలు చేసిన శిలాఫలకాలు నీటిలో కొట్టుకుపోయిన వంతెన నిర్మాణం మాత్రం పూర్తి కాలేదని, ఇప్పటికైనా బ్రిడ్జి నిర్మాణం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినా కానీ 5 సంవత్సరాలు అవుతుంది బ్రిడ్జి పడిపోయి. మేము వర్తక వ్యాపారస్తులు కానీ చెరువులు కానీ అన్ని రవాణా కానీ చాలా మటుకు అవతలకి వెళ్తుంది. అవతల నుంచి కూడా ఇవతలకు వస్తూ ఉంటారు. జనాలు బీచ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు పడిపోవడం కూడా జరిగింది. ప్రమాదాలు జరిగాయి బ్రిడ్జి వల్ల. ఐరన్ కట్టకుండా బ్రిడ్జి వేసి వేయడం వల్ల ప్రాబ్లం అలా జరిగింది. తూర్లు ఎట్టేసి వేయడం వల్ల అది నిండము కనెక్షన్ లేదంటే మినిమమ్ బ్రిడ్జి స్టార్ట్ చేసి ఇందులో మేము పనిచేస్తున్నాం. ఈ కాలం తవ్వేటప్పుడు ఒక 5 సంవత్సరాలు వ్యవధిలోనే పడిపోయింది. ఇంకొక 10 సంవత్సరాలు ముందు జరిగింది బ్రిడ్జి. అదైనా తెలుగుదేశం ప్రభుత్వం ఉండగానే జరిగింది బ్రిడ్జి. ఆ ప్రభుత్వం ఉండగా జరిగినా ఇప్పుడు మట్టికి అంత ఐరన్ ఎత్తుకోకుండా ఏదో తాత్కాలికంగా పనిచేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు బ్రిడ్జి కావాలని మేము పేసదరాజు దగ్గరికి వెళ్ళాము. ఈ మధ్యన మళ్ళీ ముందు జరిగిన ఎమ్మెల్యే మాధవ నాయుడు దగ్గరికి వెళ్ళాము. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఒక బ్యానర్ కట్టి అక్కడ శంకుస్థాపన చేసి వెళ్ళిపోతాం తప్ప అది పూజ చేయడం లేదు. ఈ లోట ఏదో డ్రిడ్జిలతో ఏదో పని మొదలు పెట్టారని అనుకుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.